गुड मॉर्निंग चिल्ड्रन सिक्स्थ क्लास टेक्स्ट बुक्स తీసుకున్నారు కదా మీ అందరూ ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకోకపోతే కనుక నేను చెప్పిన లెసన్ ఏది అర్థం కాదు ఎందుకంటే చూడండి ఎన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చేస్తేనే అర్థమవుతాయి ఓకే ఇప్పుడు చూడండి లెసన్ అయిపోయింది కదా ఇక్కడ చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి లేకపోతే మీకు అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి ఇలా చూడండి ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సినయే కనిపిస్తుంది కదా ఇగో మరి ఇవన్నీ ఎవరు చేస్తారు కాబట్టి ఇవన్నీ చేయాలంటే మీరు ముందుగా టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా కావాలి ఇప్పుడు నేను అయితే లెసన్ 1 కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పత్రిక ఇచ్చాడు అవును కదా తృప్తి లెసన్ అయ్యింది కదా ఈ పత్రిక ఇచ్చాడు ఈ పత్రికకి ఇక్కడ కొన్ని 4 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా ఈ 4 క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ నేను బోర్డు మీద రాస్తున్నాను ఏమ్మా జాగ్రత్తగా వాటిని మీరు నోట్లో రాసుకోండి ఓకేనా పైటికిట్ ఏ ఆటకు సంబంధించింది టికెట్ ఎలా ఉందని అడిగాడు ఓకేనమ్మా మళ్ళీ చూడండి పై టికెట్ ఏ ఆటకు సంబంధించింది టికెట్ ఎలా ఎంత ఇక్కడ ఏ ఆట ఇచ్చాడు ఇక్కడ క్రికెట్ ఓకే అర్థమవుతుందా క్రికెట్ కి మరి ఈ టికెట్ ఎలా చూపించాడు చూడండి రాస్తున్నాను పై టికెట్ ఏ ఆటకు సంబంధించింది క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది విజయవాడ పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు దివ్యాంగుల సహాయార్థం జవాబు వచ్చేసి దివ్యాంగుల సహాయార్థం నెక్స్ట్ పై టికెట్ ఆధారంగా ఒక ప్రశ్న రాయమన్నాడు ఇక్కడ ఏదో ఒకటి రాయాలి దివ్యాంగులు అంటే ఎవరు ఓకేనా మన క్వశ్చన్ మనం ఒక క్వశ్చన్ తయారు చేస్తున్నాం దివ్యాంగులను ఎవరిని అంటారు అని ఎవరిని అంటారు
అగేనమ్మా చూడండి పై టికెట్ ఆటకి సంబంధించింది క్రికెట్ కి సంబంధించింది నెక్స్ట్ క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది విజయవాడ నెక్స్ట్ పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు దివ్యాంగుల సహాయార్థానికై నెక్స్ట్ పై టికెట్ ఆధారంగా ఒక ప్రశ్న రాయమన్నాడు దివ్యాంగులని ఎవరిని అంటారు ఓకేనమ్మా चलू राय लेकिन राहु next
Right, two times. Read and write. Okay, time.